మహేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ 3 సార్లు నన్ను కూర్చోబెట్టారు, అవకాశం ఇస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే వీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ను మధ్యలో మాతో మీరు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తూ ఉంది, ఇద్దరు కలిసి అలయన్స్లో మాట్లాడుకున్నట్టుగా ఉన్నది, మమ్మల్ని మీరు పూర్తిగా విస్మరిస్తున్నట్టు కనపడతా ఉంది. అధ్యక్ష, ఈరోజు మిత్రుడు శాసనసభ్యులు మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం అధ్యక్ష, చర్చ అధ్యక్ష, ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఎంతో దీంట్లో వివక్ష ఉందట. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అత్యంత వివక్ష ఉందట, విషపూరితం ఉన్నదట. అసలు విషపూరితం ఏంది అనేది ఒకసారి మీరు గ్రహించాలి మంత్రి గారు. మీరు మీ బడ్జెట్లో కానీ గతంలో అలొకేట్ చేసినప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఒకే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు, మరి 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మిగిలిన నియోజకవర్గాలు కానీ మిగిలిన జిల్లాలు కానీ ఎవరోజైనా ఆలోచన చేశారా అని అడుగుతున్నా. వాళ్ళు కూడా మీలాగానే ఆలోచన చేసి మా జిల్లాలను పూర్తిగా విస్మరించారని, మా జిల్లాలకు ఇవ్వలేదని, ఆ జిల్లా వాళ్ళు కూడా ఈ రకంగానే తీర్మానం చేయమంటే తీర్మానానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అదే మాదిరి గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిన్న కూడా చాలా దారుణంగా మా ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని వారితో పాటు మా ఇద్దరు మంత్రుల్ని ఇష్టానుసారంగా కామెంట్ చేయడమే కాకుండా ఒక విషం చల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష. కేవలం మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా 8 మంది ఎంపీలను గెలుచుకునేసరికి పాపం ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పడి ఎక్కడైనా కుర్చీకి ఎసరు వస్తుందో, ఎక్కడ ఆయన పదవి పోతుందో అని చెప్పి భయపడి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు ఈ రకంగా తీర్మానం ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో అధ్యక్ష తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అనుభవం లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవడంతో పాపం వారికి ఫెడరల్ వ్యవస్థ మీద పూర్తిగా విశ్వాసం లేదా, అనుభవం లేక మాట్లాడుతూ ఉన్నారా? దయచేసి సభకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను సింపుల్గా 2 అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఫెడరల్ స్ఫూర్తి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా లేనటువంటి ఒక కొత్త చర్చకు దారితీసినటువంటి ముఖ్యమంత్రి గారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడు కానీ అధ్యక్ష మహేష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రయోజనాల గురించి మాట్లాడడం అంటే టీఆర్ఎస్ వారు లేవగానే ఆయన కూర్చుంటాను 3-4 సార్లు వారు కావాల్సే కూర్చున్నారు అధ్యక్ష. వారిని ఒకరినొకరు సభలో ఒకరినొకరు సహకరించుకున్నట్టు కనబడుతూనే ఉంది అధ్యక్ష. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి గురించి సమస్య కాదు అధ్యక్ష, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జీర్ణించుకోలే మీరు బాధలో ఉన్నారు మహేష్ రెడ్డి గారు. దయచేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి చర్చించండి. అదేవిధంగా ఏ విధంగా ముందుకు మనం హక్కుల్ని సాధించుకోవాలనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడండి ప్లీజ్. మహేష్ రెడ్డి గారు. మిత్రమా, నువ్వు ఎంత తిప్పలు పడ్డా నీకు మంత్రి పదవి ఇవ్వరు, మీ కమ్యూనిటీకి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు, మీరు ఎక్కువ ఆవేశ పడకండి, వినండి. మేము మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంగా పచ్చి అబద్ధాలు మాట్లాడినా దాదాపు 40 నిమిషాలు విషం చిల్లినా కూడా మేము ఓపికతో విన్నాం. ఈరోజు మేము మాట్లాడుతున్న సమయంలో వారికి ఓపిక ఉండాలి అధ్యక్ష, ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకం మన వైపు చూస్తూ ఉన్నారు.
తెలంగాణ ప్రజలు ఈరోజు నిజంగా ఇది వాస్తవం అనుకునే రీతిలో వారి ప్రజెంటేషన్ ఉండే అధ్యక్ష. అయినప్పటికీ కూడా మేము పచ్చి అబద్ధాలు మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా మధ్యలో ఇంటర్వ్యూని కాకుండా మేము చాలా శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విన్నాం. తప్పుడు మాటలైనా అబద్ధపు మాటలైనా 2 నిమిషాలు మేము మాట్లాడతామంటే వారికి ఓపిక ఎందుకు లేదో తెలియడం లేదు అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష, మీరు బాగానే ఉన్నారు కానీ ఎనకకెళ్ళి ఎందుకు మరి సౌండ్ బాగా పడతా ఉన్నాయి కొంచెం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అధ్యక్ష ఏపీ బీహార్కి నిధులు ఇచ్చారని కదా అధ్యక్ష వీళ్ళకు బాధ. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, వారికి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని. గౌరవ కేసీఆర్ కూడా చెప్పారు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తాం మాకేం అభ్యంతరం లేదని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వచ్చుంటే ఈరోజు ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ అయినా ఉంటుండే అధ్యక్ష? వారిచ్చే స్పెషల్ స్టేటస్కి వారిచ్చేటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్కి ఈ రాష్ట్రం ఎడారిగా మారుతుండే అధ్యక్ష, ఈ రాష్ట్రం ఎడారిగా మారుతూ ఉండే. కానీ ఈరోజు కేవలం 15,000 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినందుకు స్పెసిఫిక్గా 15,000 కోట్లు ఇచ్చిండ్రు, 15,000 కోట్లు ఇచ్చిందని చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో ఎనభై వేల కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. 950,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది, మరి దాని గురించి మాట్లాడారు అధ్యక్ష? మొన్న వెళ్ళి మంత్రి గారు గడ్కరీ గారు ఇచ్చినటువంటి నిధులు బ్రహ్మాండంగా మేము వెళ్తే మాకు శాంక్షన్ ఇచ్చారని చెప్పి గొప్పలు చెప్పారు కదా మంత్రి గారు మొన్న. అదే మాదిరిగా సివిల్ సప్లైస్ మంత్రిని కలిసి వచ్చారు, అదే మాదిరిగా వాళ్ళు కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రుల్ని కలిసి మరి బ్రహ్మాండంగా మాకు టైం ఇచ్చారు, బ్రహ్మాండంగా మా అడిగిన పనులు చేశారని చెప్పినటువంటి వీళ్ళకు ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇస్తే మాకు ఇవ్వలేదని అక్కసుతో మాట్లాడుతున్నటువంటి మరి ఈ పరిస్థితి మంచిది కాదు అధ్యక్ష. ఫెడరల్ స్ఫూర్తి అనేది ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ ఫెడరల్ స్ఫూర్తి అనేది ఉండాలి అధ్యక్ష. వారికి బాధ్యతాయుతమైనటువంటి సీట్లో కూర్చున్నప్పుడు కనీసం ఆలోచన, కనీసం పెద్ద ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద ఈ రకంగా సభ టైంని వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు అధ్యక్ష. ఒకవేళ చెప్పాలనుకుంటే మరి ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేయమనండి. అదే మాదిరిగా 950,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో ఇచ్చిన సందర్భాన్ని కూడా మాట్లాడమనండి. అవేమి కాకుండా కేవలం అక్కడ 15,000 కోట్లు ఇచ్చారు మాకేమి ఇవ్వలేదు అంటున్నారు కదా అధ్యక్ష. మరి డిబిఆర్స్ ఏమైనా సబ్మిట్ చేస్తారు అధ్యక్ష? మూసీ నది కట ప్రక్షాళన కోసం 10,000 అడుగుతూ ఇవ్వలేదంటారు. అయ్యా మీ మూసీ ప్రక్షాళనకు 10,000 కోట్లు కాదు, మీరు డిబిఆర్ ప్రాజెక్ట్ ఇచ్చారా? కనీసం ఆ స్పెసిఫిక్ నామ్స్లో మీరు అప్లై చేసి అడిగారా? కేవలం ఎందుకండి ఆ రోజు వాళ్ళు కాళేశ్వరంని 16,000 నుంచి 1,00,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకున్నట్టుగా మీరు కూడా ఈ మూసీ నది అడ్డం పెట్టుకొని 100,000 కోట్లు 150,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మీ ఆలోచన వెనుక ఉండేటువంటి మంత్రం ఏందో నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు మూసీ నదిని మీ ఆస్థాన గుర్తుదారుల కోసం ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్న సంగతి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా ఈరోజు మరి ఈ రకమైనటువంటి అసెంబ్లీ తీర్మానం చేయడం వెనుక మరి మంత్రం ఏందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రం ఏంది? రేపు తెలంగాణ బడ్జెట్లో మాకు కూడా అన్యాయం జరిగిందని చెప్పి రేపు వేరే జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వేరే జిల్లాలో కూడా ఇదే తీర్మానం అడుగుతారు. ఏ రకంగా మీరు రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గానికి 4,000 కోట్లు ఇచ్చారు, మా నియోజకవర్గం ఎందుకు 4,000 కోట్లు ఇవ్వలేదని చెప్పి మేము కూడా తీర్మానం అడిగితే పెడతారా? ఈ రకంగా వెనుకబడినటువంటి హైదరాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రేపు హైదరాబాద్ జిల్లా నుంచి కూడా ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ప్రజలు మరి ఈ అంశాన్ని మరి తీవ్రమని మా మీద ప్రెజర్ పెట్టినప్పుడు మేము కూడా మరి తీర్మానం అడిగితే పెడతారా? ఒకసారి అడగాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. కేంద్రంలో ఇదంతా కూడా దీని వెనుక ఉన్నటువంటి అసలు రాష్ట్రం నేను చెప్తాను అధ్యక్ష. దీని వెనుక ఉన్నటువంటి అసలు రాష్ట్రం నేను చెప్తాను అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యను మర్చిపోయిన అధ్యక్ష, దేశంని మర్చిపోయి హిందువులంటే దేశాన్ని పెంచుకున్నాడు అధ్యక్ష. హిందువులకు వ్యతిరేకంగా మన స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష, ఇచ్చాడు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. కాబట్టి ఆయన మహేష్ రెడ్డి గారు సార్, ఇప్పుడు సార్ నేను గౌరవ బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాజకీయాలు మాట్లాడదామంటే
వేరే సమయం సందర్భం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించి మేము ఈరోజు వారిని అడుగుతూ ఉన్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మీరు బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా రేపు రాబోయే కాలంలో బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి పార్లమెంట్లో, దాన్ని సవరణ చేయడానికి మీ సహకారము, మీ చేయూత ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో మీరు మాతో నడుస్తారా లేదా ఆ స్పష్టతతో చెప్పండి. రాహుల్ గాంధీ గారి గురించి, లేకుంటే మేము మోడీ గారి గురించి మాట్లాడాలన్నా, లేకుంటే మీరు ఇతర నాయకుల గురించి మాట్లాడదాం అంటే వేరే చర్చ పెట్టండి సార్. ఇది దట్స్ దిస్ సబ్జెక్ట్ ఈస్ నాట్ రిగార్డింగ్ దట్ ప్లీజ్. ఆయన ఎందుకంటే వారు కూడా శాసనసభ్యులు, బీజేపీ నాయకులు, మేము అడుగుతా ఉన్నాం, మేమేం కమెంట్ చేయలేదే, మేమేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయలేదే, మోడీ గారిని క్రిటిసైజ్ చేయలేదే, మేమేం నేరుగా డైరీగా ఇండివిజువల్ క్రిటిసైజ్ చేయలేదే. మేము ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, నష్టాన్ని ఈరోజు మళ్ళా సమయం ఉంది మనకు, మనం అందరం కలుసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మనం అందరం పోయి చెప్దామని చెప్పాము. అది కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ఓ ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ఏమైనా మీనింగ్ ఉందా సార్ దానిలో? రాహుల్ గాంధీ గురించి మాట్లాడదు. మహేశ్వరరెడ్డి గారు, ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి, ఎందుకంటే సభలో లేనటువంటి నాయకుల గురించి ప్రస్తావించకండి దయచేసి. ఇది సభలో లేని అంశం, అందుకనే ఈరోజు తీర్మానమే ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో కేవలం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మనం రాబట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో మీరు ఆ సబ్జెక్టుని అంకితమైతే బాగుంటుంది. బ్రహ్మాండమైన సూచన చేశారు స్పీకర్ గారు, కానీ గతంలో కూడా వారు మాట్లాడినటువంటి అంశాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. వారు ఏమేమి అంశాలు మాట్లాడారు, ఏమేమి అంశాలు ఏ రకంగా విషం జిమ్మి తెలంగాణ ప్రజానీకానికి ఏ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారో దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, మిత్రులు ఇద్దరు మిత్రుల వారు ప్రియమైనటువంటి మంత్రివర్యులు, ఇద్దరు మిత్రులకు చాలా ప్రియమైనటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. వారు బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు అధ్యక్ష, మాకు అంత బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేరాదు అధ్యక్ష. కాకపోతే మేము వాస్తవాలు మాత్రం మాట్లాడతాం అధ్యక్ష, వారిలాగా దేనైనా వాస్తవాలాగా మాట్లాడే ప్రయత్నం మేము చేయం అధ్యక్ష. వారు రీసెర్చ్ స్కాలర్ కాబట్టి ఏ అంశం ఇచ్చినా కూడా చాలా గంభీరంగా మాట్లాడేసరికి నిజం అనుకుంటారు అధ్యక్ష, కానీ వారు మాట్లాడేది ఏందో వారికి తెలుసు అధ్యక్ష. అది ఈరోజు నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష, కేంద్రంలో మోడీ సర్కార్ని ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తే తప్ప ఈరోజు ఆయన కుర్చీ భద్రంగా ఉండదనో, లేకుంటే ఏదో ఒక రకంగా వారి కుర్చీ కాపాడుకోవడానికి, ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ఆ ట్యాక్స్ల గురించి ఆర్ఆర్ ట్యాక్స్ల గురించి ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత వారు ఇబ్బంది పడి భయపడి ఏదో ఒక రకంగా ఈరోజు వారు కేవలం ఇక్కడ అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతం చేసి ఇక్కడ ఒక చర్చకు దారి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఏ రోజు కూడా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే ఆలోచన ఉండదు అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఏ రకంగా 9,28,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నదో, ఈ తెలంగాణలో ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయో, అదే మాదిరిగా ఈరోజు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మన రిప్రజెంటేషన్ ఎప్పుడున్నా కూడా పెద్ద ఎత్తున మనకు మరి సపోర్ట్ చేస్తూ శాంక్షన్స్ ఇస్తున్నటువంటి మంత్రి గారే, మన కోమరెడ్డి వెంకటరెడ్డి గారే మన స్వయంగా చెప్పారు, గడ్కరీ గారు మేము వెళ్తే మర్యాద ఇచ్చారు, మాకు శాంక్షన్స్ ఇచ్చారని చెప్పారు. గౌరవ మంత్రి గారు మొన్న అంటే వాస్తవంగా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఆ వివక్ష ఉండదు అధ్యక్ష. ఎవరు వచ్చినా మీ అందరికీ కూడా, మొన్న మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కలిశారు, ఆదిలాబాద్ సీసీ ఫ్యాక్టరీ విషయం అడిగితే వారు కూడా వెంటనే స్పందించారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చాలా చాలా సానుకూలంగా ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెడుతున్న సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందంటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నటువంటి అంశం ఒకసారి మీరు చూస్తే, కర్ణాటకలో ఒక మంత్రిగా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అక్కడ ఒక ఎస్టీ కార్పొరేషన్ నుంచి అధ్యక్ష 90 కోట్ల రూపాయల నిధులు హైదరాబాద్కు మరలినట్టు అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. హైదరాబాదులో మొన్న ఎలక్షన్కి వాడుకున్నట్టు అధ్యక్ష 90 కోట్ల రూపాయలు.
అంటే ఎక్కడి నుంచి లీక్ ఎక్కడికి వస్తుండేది ఒకసారి చూడండి అధ్యక్ష. ఈ రకంగా ఇక్కడ వీళ్ళు కేవలం దోచుకోవడం, దాచుకోవడం, అవినీతి చేయడం తప్ప ఇంకో ఆలోచన లేకుండా మళ్లించడానికి, ఈ అంశాలను మళ్లించి మమ్మల్ని ప్రజలు పెట్టడానికి మాత్రమే ఈరోజు ఈ తీర్మానాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తున్నట్టుగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని అధ్యక్ష, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని చాలా దారుణంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు బానిసలట అధ్యక్ష. ఎస్, మా మంత్రులు బానిసలే అధ్యక్ష. ఎవరికి బానిసలు అధ్యక్ష? ఈ భరతమాతకి బానిసలు అధ్యక్ష, దేశ ప్రజలకు బానిసలు అధ్యక్ష. వారి జీవితం అంతా కూడా ఈ ప్రజానీకం కోసము వారు త్యాగం చేసినటువంటి మూర్తులు అధ్యక్ష. ఒకే మతాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే పార్టీని నమ్ముకొని వారు జీవితాంతం పనిచేస్తున్నటువంటి భరత మాత ముద్దు బిడ్డలు అధ్యక్ష. భరత మాతకు మాత్రమే వారు బానిసలు. కానీ మీరు ఈరోజు రాహుల్ గాంధీకి బానిసలుగా మారి రాహుల్ గాంధీ దగ్గర మీ కుర్చీ కాపాడుకోవడం మాత్రమే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నమాట. వాస్తవం కాదని అడుగుతున్నా అధ్యక్ష. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ప్లీజ్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విభజన సందర్భంగా మరి కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ లాంటి మరి వాటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఏర్పరిచిన పొందుపరిచిన విషయాల గురించి మాట్లాడడం అంటే అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు మీరు మేధావులు, తెలంగాణ సమస్యలు తెలిసిన వారు, మరి విభజన చట్టంలో పొందుపరిచిన విషయాల మీద దయచేసి వివరణ ఇవ్వండి. అదేవిధంగా 7 మండలాలు భద్రాచలం, మహబూబాబాద్ పార్లమెంట్లో మనం కోల్పోయిన 7 మండలాల్లో మీ పార్టీ వారు, మీ ప్రభుత్వం నష్టం చేసిందా లేదా, వాటి గురించి వివరించండి. వెంకటి గారు కూర్చోండి. వారు విప్పు ఎక్కడైనా అడిగినప్పుడు ఇంటర్ఫియర్ చేయడానికి అవకాశం ఉన్నది, విప్పుకు అవకాశం ఇవ్వాలి. ఉన్నది మీకు చట్టంలో, చట్టసభలో ఉన్నాం. కానీ మహేశ్వర్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ బట్టి కాకండి సార్, నేను మీరు సబ్జెక్ట్ సార్ సబ్జెక్టే సార్, బికాజ్ వారు మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళ పేరు తీసుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు సార్. దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గారి గురించి కానీ బయట ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాం సార్. ఈ సబ్జెక్ట్ మాత్రమే సబ్జెక్ట్ మాత్రమే పరిమితం. మీ టైం అయింది సార్. ఎప్పుడైతే వారు కిషన్ రెడ్డి గారు మంత్రి గారు ఒక నిమిషం ఒక సూచన, గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారికి అనుభవం ఉంది, ఎవరైనా సభలో లేని వ్యక్తుల పేరు ప్రస్తావన చేసినప్పుడు నోటీస్ సభాధ్యక్షులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దట్టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హౌస్లో డిస్కషన్ మీ పేర్లు తీసుకొచ్చేటప్పుడు వారికి కూడా తెలుసు, తెలియదని కాదు, తెలిసినా తెలియనట్టు మా శాసనసభ్యులు చేస్తారనుక నేను సూచన చేస్తాను. తెలిసిన విషయాన్ని ఇప్పుడు ఎవరు ప్రస్తావన తీసుకురావాలన్నా, ఎవరు ప్రస్తావన తీసుకురావాలన్నా గౌరవ పార్లమెంటు సభ్యుల పేర్లు తీయాలన్నా, మంత్రుల పేర్లు తీయాలన్నా తప్పకుండా నోటీస్ ఇచ్చిన తర్వాతనే దానికి స్పీకర్ గారు అనుమతిస్తారు. అనుమతి ఇచ్చిన తర్వాత మాట్లాడాలని వారు కూడా తెలుసు. మరొకసారి వారు గుర్తు చేస్తున్నాను. గౌరవ మంత్రి గారు, బిఫోర్ యూ అడ్వైజింగ్ మీ ఐ రిక్వెస్ట్ యూ టు సెట్ ద రికార్డ్స్ ఇన్ ప్లేస్. యూ హెవ్ టు సెట్ ద రికార్డ్స్ ఇన్ ప్లేస్ బికాస్ బిఫోర్ ద డిస్కషన్ దేవర్ మెనీ నేమ్స్ విచ్ హర్ బీన్ బ్రాట్ హియర్ హూ ఆర్ నాట్ ఇన్ ద హౌస్. యూ హ్యావ్ టు సెట్ ద రికార్డ్ దెన్. సి, నేను ఒకటే విషయం తెలియజేస్తాను, అనవసరంగా ఇంటర్వ్యూన్ అయ్యి మమ్మల్ని మా గొద్దులు నొక్కే ప్రయత్నం దయచేసి చేయొద్దు. మీరు చెప్పినప్పుడు మేము ఏ రకంగా అయితే వాస్తవాలు అయిన అబద్ధాలు మేము చెప్పినా మేము ఓపిక వినప్పుడు వాస్తవాలు చెప్తున్నప్పుడు మీరు వినాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. వారిద్దరూ నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఏ రకంగానైతే పాపం ఇన్సెక్యూరిటీతో మా ముఖ్యమంత్రి గారు పదవి కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు కేవలం కేంద్రం మీద నిబం పెట్టి ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఎవరు మొబ్బు కోసము మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చిన హామీల మీద, ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఏ రోజైనా కేంద్రము మీరు వెళ్ళి మంత్రులు వెళ్ళి అడిగినప్పుడు శాంక్షన్ ఇస్తేనేమో ఆ రోజు మంచి కోరిన అధ్యక్ష,
అంటే పెడితే పెళ్లి కొడతారు లేకుంటే సాగు కొడతారు అధ్యక్ష. ఈరోజు కేవలం ఎప్పుడు వెళ్తే అప్పుడు మీకు శాంక్షన్స్ ఇచ్చారు. కేవలం ఆంధ్రాకు 15,000 కోట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదనే కదా అక్కసు. మరి ఆంధ్రాకు 15,000 కోట్ల బదులు ఈరోజు ఒకవేళ నిజంగానే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే అధ్యక్ష, తెలంగాణ ఎడ రైతుండే అధ్యక్ష, తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుంటే మొత్తం ఇండస్ట్రీలు అంతా కూడా తరలిపోతుండే అధ్యక్ష. కేవలం తెలంగాణ రక్షించినట్టు మోడీ గారికి మీరు పరాభిషేకం చేయాల్సింది పోయి ఈరోజు ఈ రకమైనటువంటి మీరు ఈ రకంగా చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అధ్యక్ష? వీళ్ళు స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టారు, కానీ పార్లమెంట్లో మాత్రం అనౌన్స్ చేస్తారు అప్పటి ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు. అసలు రీఆర్గనైజేషన్ను రాసేటప్పుడు ఏ ఆలోచన లేకుండా ఎక్కడ కూడా నామ్స్కి సెట్ కానటువంటి ఒక స్పెషల్ స్టేటస్ని రాసి ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా, అక్కడ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు అధ్యక్ష? అక్కడ ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే మీరు స్పెషల్ స్టేటస్కి ఉన్నటువంటి నామ్స్ ఏందో వాళ్ళకి తెలుసు. ఏది ఆలోచన చేయకుండా మీరు నామ్స్ స్టడీ చేయకుండా ప్రధానమంత్రితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు రీఆర్గనైజేషన్లో, ఎక్కడ కూడా దాని గురించి మరి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు అధ్యక్ష. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా తెలంగాణ రాష్ట్రానికి 15 నెలల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఎన్నో నిధుల గురించి కానీ, రామగుండంలో ఇచ్చినటువంటి పవర్ ప్లాంట్లు కానీ, ఎరువుల ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, రైల్వేల కోసం జరుగుతున్నటువంటి ఆధునీకరణ కానీ, కొత్త లైన్లు కానీ, అలా ఎన్నో 100,000 కోట్లు 1,000 కోట్ల రూపాయలు 80,000 కోట్లు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. 9,28,28,000 కోట్ల రూపాయల మరి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఇచ్చినటువంటి సందర్భం చెప్తా ఉన్నాను. ఇందాక ఉక్కు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. బయ్యారం ఉక్కు ప్రాజెక్ట్ గురించి ఆ రోజు రీఆర్గనైజేషన్లో ఏం రాశారు అధ్యక్ష? ఫీజబిలిటీ ఉంటే పరిశీలిస్తాం, ఫీజబిలిటీ ఉంటే. మరి ఇలా పరిశీలిస్తే అధికారులు ఏం చెప్పారు? ఫీజబిలిటీ లేదు, అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ థర్డ్ గ్రేడ్ రా మెటీరియల్ ఎక్కడ పనికిరాదు, ఫీజబుల్ కాదని చెప్పారు. దాని గురించి మరి మీరు ఆ రోజు ఎందుకు రీఆర్గనైజేషన్లో ఎందుకు అప్రూవ్ ఇవ్వలేదు, పరిశీలిస్తామంటారు? అదే పోలవరానికేమో మీరు అక్కడ నేషనల్ స్టేటస్ ఇస్తారు, ఇక్కడ మాత్రం ఆ స్టేటస్ ఇవ్వరు. అది మీరు చేసిన తప్పిదాలు కాదా అధ్యక్ష? ఆ రోజు మరి ఎక్కడ కూడా డిపిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేయకను, లేకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వకను, లేకుంటే దానికి అది ఎత్తిపోతున్న పథకం అది ఫీజబుల్ కాదను, అది దానికి నేషనల్ ప్రాజెక్ట్ కింద రాలేదు. అదే పోలవరంకి వచ్చింది అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పదే పదే మాట్లాడుతున్నటువంటి మంత్రి గారికి తెలుసు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలో రా మెటీరియల్ అది థర్డ్ గ్రేడ్ రా మెటీరియల్, అది ఏ రకంగా కూడా పనికిరాదని చెప్పి తెలిసి కూడా కేవలం మా మీద విషం జరగడానికి మాత్రమే మరి గౌరవ మంత్రి గారు ఈ రకంగా మా మీద బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించడానికి ఎన్నో నిబంధనలు ఉంటాయి అధ్యక్ష. ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ రావాలంటే దానికి కావాల్సిన నిబంధనలు కానీ, ప్రిస్క్రిప్ ఫార్మాట్ కానీ, లేకుంటే డిపిఆర్స్ కానీ సబ్మిట్ చేయకుండా మనము ఒక నేషనల్ ప్రాజెక్ట్ అడగడం అనేది సాధ్యం కాదు అధ్యక్ష. కానీ ఏదో ఒక రకంగా మేమేం అడగకుండా కూడా వాళ్ళు పెట్టలేదని చెప్పి బదనాం చేయాలి కాబట్టి, వాళ్ళు ఎలాగో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ చేయకుంటేనే మేము నిధులు ఇవ్వలేము, ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు తెలుసా అమలు చేయలేమని చెప్పి, మీ నిధులు ఏందో మీకు తెలుసు, ఈరోజు టీఆర్ఎస్ తిట్టడమో లేకుంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సపోర్ట్ చేస్తలేదని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి మాత్రం తప్పించుకోలేరు అధ్యక్ష. మరి అవెందుకు హామీలు మేము ఇవ్వలేదు అధ్యక్ష? ఎందుకంటే అవి సాధ్యం కావాలని మాకు తెలుసు కాబట్టి మేము హామీలు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు అబద్ధాలని తెలిసినా ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చిన హామీల్ని పదే పదే చెప్పి డిక్లరేషన్స్ అని చెప్పి మీ నాయకులు దొరకొచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉన్నారు, మా మీద బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాలుగా మీరు బ్లేమ్ గేమ్ చేసినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు తెలిసిన వాళ్ళు కాదు అధ్యక్ష, ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు మీరు అమలు చేయలేరని చెప్పి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ మీద వాళ్ళు ఏదో ఒక రకంగా ఖచ్చితంగానే బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరి
కేంద్ర విద్యాలయాలు, కేంద్ర విద్యాలయాలు ఆదిలాబాద్కి మంజూరైంది అధ్యక్ష, మూడు ఆదిలాబాద్కి మంజూరైన అధ్యక్ష, ఆదిలాబాద్ జిల్లాకు మూడు కేంద్రీయ విద్యాలయాలు మంజూరైన అధ్యక్ష, మరియు ఒకటి నిర్మల్ జిల్లాకు కూడా మంజూరైంది అధ్యక్ష. మరి కనీసము ఆ ప్లేస్ అలొకేట్ చేయడానికి కూడా అధికారులు ముందుకు వచ్చి మాకు కోఆపరేట్ చేస్తలేరంటే ఏ రకంగా పరిస్థితి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు కూడా అమ్మ, మీరు కూడా మాకు ఇన్ఛార్జ్ మంత్రి కదా, మీకు తెలుసు కదా ఉందని. అదే మీరు ఇప్పియండి, మీరే కదా ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఇప్పియండి, మీతో కొబ్బరికాయ కొట్టిస్తాం, మీతో ఫౌండేషన్ నేర్పిస్తాం, చాలా సంతోషం. అంటే ఏ రకంగా మంత్రి గారు అబద్ధం చెప్తున్నారు ఇప్పటికని అర్థం చేసుకోండి. వారు అసలు కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదని చెప్తున్నారు కదా అని నేను చెప్తున్నా. అయితే అధ్యక్ష, ఆది నుంచి కూడా అధ్యక్ష తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అధ్యక్ష. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి అధ్యక్ష, 1956 హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది ఆనాటి నెహ్రూ గారే కదా అధ్యక్ష. ఏ రోజు నుంచైనా మళ్ళీ అధ్యక్ష ఉద్యమం, ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చింది, అక్కడ ఆంధ్ర ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చినాక మళ్ళీ విడదీశారు. విడదీసినప్పుడల్లా మళ్ళీ మంచి అట్మాస్ఫియర్ విడదీయాలి కదా అధ్యక్ష, ఆ అట్మాస్ఫియర్ లేకుండా విడదీసిండ్రు. విడదీసినాక మళ్ళీ ఇక్కడ మాకు ఇస్తలేరు అని అంటే ఏ రకంగా ఇది న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అన్ని రకాలుగా తెలంగాణకి మెయిన్ విలన్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయిన అధ్యక్ష ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం. మళ్ళీ 1000 మంది ప్రాణాలు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వలేని పరిస్థితిలో తలుపులు పెట్టుకుని తెలంగాణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయలేక, మీరు ప్రాపర్గా రీఆర్గనైజేషన్ బిల్లుని మీరు రాయలేక ఇవన్నీ కూడా జరిగినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని తప్పని పరిస్థితుల్లోనే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది తప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఒక చిత్తశుద్ధి మాత్రం కనబడలేదు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి నిజంగా కేంద్రం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తే మీరు మొన్న గెలిచిన 8 మంది రాజీనామా చేసి ఎంపీలను మళ్ళీ గెలిపించుకోండి అధ్యక్ష, అప్పుడు మేము నమ్ముతాం నిజంగా కేంద్రం మీకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని. మీరు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, అధికారంలో ఉన్నటువంటి ఒక నిమిషం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, తెలంగాణకు నష్టం జరిగిందని ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా చర్చకు ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిపినప్పుడు ఏదైతే తెలంగాణకు నిధులు రావడంలో విఫలమైన మీరు 8 మంది ఎంపీలు ముందు రాజీనామా చేయండి, 2 మంత్రులు రాజీనామా చేసి మీరు ముందు ఎన్నికలు రండి. మేము ఈసారి తెలంగాణకు 1 రూపాయికి ఇవ్వలేకపోయినాం, మళ్ళీ ఇస్తామనే మాటతో మీరు రావాలి, కానీ మమ్మల్ని రాజీనామా చేయమని దాని అధికారులు ఉన్నది మీరు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి ఈరోజు ఒక్కరు పునర్విభజన చట్టంలో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000000 కోట్లు పోతే అన్నా పైస ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ పదం కూడా ఎత్తని సందర్భం ఉన్నప్పుడు మీరు వెనకేసుకొస్తేట, ఇక తెలంగాణ ప్రజలు మీకు 8 సీట్లు కట్టబెట్టారు, మీరు రాజీనామా చేయండి ముందు అలా. ఆ 8 సీట్లు ఎంపీలకు మీరు రాజీనామా చేస్తే ఈ మీ ప్రభుత్వం దిగి వస్తుంది, అప్పుడు ఆకోవాలి. మమ్మల్ని రాజీనామా ఏమిటి, మేము ఇక్కడ ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర వనరుల మీద ఈ తెలంగాణ అన్ని వర్గాల కోసం ప్రవేశపెడతారు బడ్జెట్, కానీ రాజీనామా మీరు చేయాలి, 8 మంది ఎంపీలు మీరు చేయాలని కోరుతాను నేను. మహేశ్వరరెడ్డి గారు, స్పీకర్ గారు 40 నిమిషాలు మా బట్టి విక్రమార్క గారు సారీ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంలో మేము ఇట్లా ఎప్పుడు కూడా కనీసం మేము అడగను కూడా అడగలేదు సార్ సమయం, కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాస్తవాలు మాట్లాడుతున్నా వాళ్ళు జీర్ణించుకోలేక ఒకరు కాకుండా ఒకరు లేచి ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా ఫ్లోని మరి ఇట్లా అడ్డుపడే ప్రయత్నం చేయడం సమంజసం కాదు. నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, మొన్న 7 నెలల లోపల 64 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఏడు నెలల లోపల మీరు నిజంగా మంచి చేసి ఉంటే ఈరోజు 17 సీట్లలో కనీసం సగం సీట్లు కూడా ఎంపీలు గెలిపించలేని దుస్థితికి ఎందుకు వస్తుంది? ఈరోజు 8 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలము ఈరోజు 8 మంది ఎంపీలను ఎట్లా గెలిపించుకోగలిగినామో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రజలు మా మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలు మా మీద నమ్మకం ఉన్నది, ప్రజలకు విశ్వాసం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు మా వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము ఏది చేసినా ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసినాం, ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడూ పాటుపడ్డది. తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఏదో ఒక రకంగా నిపం పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో కేంద్రం మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేవలం మూసీకి మేము 10,000 కోట్లు ఇవ్వలేదంటే మీరు మూసీ ప్రాజెక్ట్ ఈరోజు టేకప్ చేసింది వాళ్ళు కాళేశ్వరం చేశారు కాబట్టి మేము మూసి చేస్తాం. వాళ్ళు 100,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టారు, మాకు ప్రాజెక్టు కావాలి, మా ఆస్థాన గుత్తదారులు ఖాళీగా ఉన్నారు, మా ఆస్థాన గుత్తదారులకు వర్క్లు ఇచ్చేసి దాన్ని 100,000 కోట్ల ప్రాజెక్టుగా చేసి రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏటీఎంగా వాడుకుంటామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. దానికట కేంద్రం సపోర్ట్ చేయాలట అధ్యక్ష. దానికోసం కేంద్రం ఈరోజు నిధులు ఇవ్వాలంట అధ్యక్ష. కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, కనీసం దాని గురించి ప్రస్తావన చేయకుండా ఈరోజు కేంద్రాన్ని మీరు ఈ రకంగా నిందించడము మరి నిజంగా సిగ్గు చేయడం బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒకసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష, మేము ఎప్పుడైనా సమయం పాటించడం అధ్యక్ష, ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడడం అధ్యక్ష, కానీ ఇంత ఇన్ని అబద్ధాలతోటి ఈ రకంగా విషం చిల్లే ప్రయత్నం చేసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నది భారతీయ జనతా పార్టీ, ఈరోజు మేజర్ అపోజిషన్గా పనిచేస్తూ ఉన్నది, 8 మంది మాకు సమాంతరమైన ఎంపీలు గెలిచినారు కాబట్టి ఈ 8 మంది ఎంపీలతోటి రేపు ప్రమాదంగా మారిందని చెప్పేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని భద్రం చేయాలనే ఒక ఉద్దేశంతోటి ఈరోజు మా మీద విషం చిల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎన్ని రకాలుగా విషం చిల్లినా, ఎన్ని రకాలుగా మా మీద అబద్ధాలు వేసే ప్రయత్నం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్ల న్యాయం జరుగుతుంది. ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా వైపు ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు మా వంతు ప్రజలు ఏవైనా సరే మేము 8 సీట్లు గెలిచినాం కదా, మీ సొంత నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నామన్నా మర్చిపోతూ అరి సవితి తల్లి ప్రేమట, సవితి తల్లి ప్రేమట బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు. సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు. మీరు కొడంగల్కి 4,000 కోట్ల రూపాయలు చూడండి, ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట, కొడంగల్కు మాత్రం 5,000 కోట్లట. రైతు బంధు ముందు ఇవ్వండి, రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బు లేవట కానీ 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కి. ఇగో రేవంత్ సొంత నియోజకవర్గంలో 70 రోజుల్లో 3,699 కోట్ల అధ్యక్ష. కనీసం మాకు 3 కోట్లు ఇచ్చినట్టు దిక్కులేడు అధ్యక్ష. 3 కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నాలుగు పెడతారు అధ్యక్ష మంత్రి గారు. మాకు డబ్బులు ఇవ్వనంత మాత్రాన ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు డబ్బులు ఇవ్వనంత మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు. మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు 1,000 కోట్లు తీసుకపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్లాల్సి వస్తుంది. మీరు ఒకవైపు వివక్ష చూపిస్తూ మీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. మీ నియోజకవర్గాని కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అమృత్ అని 3,500 కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచినీటి కోసం. ఆ 3,500 కోట్లు కూడా అధ్యక్ష రాత్రి ఆస్థాన గుత్తదారులకు పంచుకున్నారు అధ్యక్ష. పాపం మన్నకి ఏనట్టున్నారు దాంట్లో రాత్రి ఆస్థాన గుత్తదారులు పంచుకున్నారు అధ్యక్ష. అది దానికి టెండర్ లేదు, పబ్లిక్ డొమైన్లో ఏమి లేవు అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష. ఇన్ని రకాలుగా మోసం చేసి 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చివరకు ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం అంటే. రెవెన్యూ మినిస్టర్ గారు. గౌరవ బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అసలు సబ్జెక్టుని డైవర్ట్ చేస్తూ
సభని ఇంకొక పక్కగా తీసుకుపోతూ కేవలం కేంద్రం నుంచి ఏదో ఒక 3,500 కోట్లు అమృత్ స్కీమ్లో తీసుకొస్తే అది ఎవరికో ఇవ్వాలని, వీరికి లేదని, వారికి లేదని అనటం అసమంజసం. అక్కడ ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రావాల్సిన రాలేదు అనేది ఏజెండాలో చర్చ. ఈ చర్చలో మీరు మద్దతు తెలుపుతున్నంటే సంతోషం, తెలపనన్నా కూడా ఏమి అనరు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. రెండోది, ఇందాక మా సహచర మిత్రులు మాట్లాడినట్టు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు? ఎవరు చేయాలి? రాజీనామా చేయాల్సింది మీరు. మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి, విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారి ఆత్మకి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు. దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి నిధులు వచ్చే దాంట్లో ఈ సభలో కూర్చుందంతా మనం తెలంగాణ బిడ్డలం, పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు తప్పు సార్, ఇప్పుడు ఇప్పుడు వారు అమృత్ పథకం రాత్రి పంచుకున్నదనే దాన్ని రికార్డు సరిచేయాలి అధ్యక్ష. ఎందుకంటే అమృత్ పథకంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తదుపరి గుత్తేదారులు ఆయా పనులు చేయడానికి వచ్చారు తప్ప ఎవరో రాత్రి పంచుకున్నారు అధ్యక్ష. వాడు తప్పుడు సమాచారం గతంలో కూడా ప్రెస్ మీట్లో కూడా ఇది మాట్లాడారు, అది బయట. కానీ హౌజ్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి మేము సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమృత్ పథకంలో వచ్చిన నిధులకు టెండర్లు జరిగినాయి, టెండర్ల ప్రకారమే పనులు జరుగుతాయి తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ఒకటి మా ఇంకోటి, ఆనాడు ఎన్నికలప్పుడు కింద మీరుండాలంట పైన వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకారు ఓటేస్తే 8 సీట్లు అధ్యక్ష వచ్చిన అధ్యక్ష. ఈరోజు మనకి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కాబట్టి ఆ 8 మంది రాజీనామా వేసి మళ్ళీ ఎన్నికల్లో ముందుకు రావాలనేది ఒకటి సూచన. ఈరోజు వాళ్ళు మీరేని గెలిచిరంటున్నా అయోధ్యలో వాళ్ళు ఓడిపోయారు అట్లా అనుకుంటే ప్రధానమంత్రి గారు మొదటి లెక్కింపులో కూడా వాళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు అట్లా అనుకుంటే అది ప్రమేయం కాదు, ప్రామాణికం కాదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం మాకు వచ్చింది, అది మ్యాండేట్ అధ్యక్ష. మహేష్ రెడ్డి గారు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. గౌరవ స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ మహేష్ రెడ్డి గారు, నేను పక్కకు పోతా సార్. ఆయన ఏమన్నాడు సార్? ఆయన అయోధ్యలో గెలవలేదంటే మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఓడిపోయింది సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది సార్. సిడ్డికి సీట్ ఓడిపోయింది సార్ మల్కాజ్గిరి. అట్లా పోయి మాట్లాడే విమర్శ, మేము మాట్లాడాం సార్, మేము అట్లా మాట్లాడాం సార్, మేము అటువంటి మాటలు మాట్లాడాం సార్. దయచేసి మేము బట్టలు మాట్లాడాం. డిప్యూటీ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. డిప్యూటీ సీఎం గారు మహేష్ రెడ్డి, మహేష్ రెడ్డి అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఫ్లోర్ లీడర్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ బడ్జెట్కు వ్యతిరేకంగా ఏదో మనం మాట్లాడుతున్నాం, తీర్మానం చేస్తున్నాం అని వారు అనుకుంటున్నారు. అది కాదు అధ్యక్ష, మేము ఎవరి మీద విషయం చెప్పట్లేదు. ఒక్క నిమిషం, ఎవరి మీద విషయం చెప్పట్లేదు. ఆ బడ్జెట్ మీద దాన్ని తప్పు పట్టట్లేదు. మనం అడిగిందల్లా ఇక్కడ ఈ చర్చ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాలు, వాటా, హక్కు ఆ బడ్జెట్ ద్వారా రాలేదు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు, విశాలమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి కాబట్టి చర్చ జరిపి చర్చ ద్వారా ఒక తీర్మానం చేసి ఆ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి చర్చ ఇది. ఆ చర్చని పక్కదోవ పట్టించి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు.
దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు నష్టం జరుగుతుంది అధ్యక్ష. ముందు సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా మహేశ్వర రెడ్డి గారికి, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, వారు పోయి మాట్లాడితే కొన్ని కొంత బడ్జెట్ రావడానికి అవకాశం ఉంది, కొన్ని అవకాశాలు రావడానికి ఉంది. మోడీ గారి దగ్గర పోగలరు వారు, అవసరమైతే ఒక మంచి మాట చెప్పగలరు ఈ రాష్ట్రం గురించి. నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఈ చర్చలో మనం ఏ అంశాలు పెడదాం, ఒక నిమిషం, ఏ అంశాలు పెడదాం, ఏ రకంగా నిధులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం, ఏ రకంగా తీర్మానం చేద్దాం అనేది మీరు చెప్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాని మీదనే మాట్లాడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాను. సార్ ధన్యవాదాలు సార్. వారు కూడా సెంట్రల్ యూనివర్సిటీ సార్, వారు కూడా రీసెర్చ్ కాలేజీ సార్. వాళ్ళిద్దరు చూస్తేనే భయపడతారు సార్, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఇంటలెక్చువల్ సార్. నాకు తెలిసినంత మట్టుకు వారు ఏదన్నా మాట్లాడగలుగుతారు సార్, ఏదన్నా కూడా కన్విన్స్ చేయగలుగుతారు సార్, ఏ రకంగా అయినా కూడా వాళ్ళు తెలియకుండానే మైల్డ్గా వార్నింగ్ కూడా ఇస్తుంటారు సార్ వాళ్ళు అప్పుడప్పుడు. అయితే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు అడ్వైజ్ చేశారు, చాలా సంతోషం. కానీ దానికి ముందు అటుపక్షం కానీ ఇటుపక్షం కానీ మాట్లాడినటువంటి ఎన్నో అంశాలు దీనికి అతీతంగా ఉన్నాయి. మరి వాటిని సెట్ చేస్తే నేను ఇవి మాట్లాడుండేది వాడిని కాదు. ఇప్పుడే గౌరవ విప్ గారు మాట్లాడుతూ అయోధ్య వరకు వెళ్ళారు కాబట్టి నేను మహబూబ్నగర్ దాకా వారు జిల్లా రాష్ట్రం దాటిపోయినప్పుడు నేను జిల్లా